ప్రధాని మోదీకి సిఎల్పి నేత బట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు। బయ్యారం ఉక్కు కర్మాగారం పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని బట్టి ప్రశ్నించారు। విభజన హామీలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసి దమ్ము కేంద్రానికి ఉందా అని సవాల్ విసిరారు సిఎల్పి నేత బట్టి। తెలంగాణ రాష్ట్రానికి ఆనాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఈ బిల్లులో పొందుపర్చి ఏర్పాటు చేసిన మాట వాస్తవా కాదా? ఈ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ చిరకాల వాంచగా ఉన్న విషయాన్ని మీరు ఇక్కడ ఏర్పాటు చేయకుండా మీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మాత్రం 20,000 కోట్లతో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్న మాట వాస్తవా కాదా? అట్లాగే బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఎప్పుడు ప్రారంభిస్తారు? దీనిపైన ఎందుకు ఇంతకాలం స్పష్టత ఇవ్వట్లేదు?